హాయ్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కాలేజీలలో చేరడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది. మరి వాటికి సంబంధించి కొత్త షెడ్యూల్ అనేది విడుదల చేసింది. అలాగే వాటికి ఇంతవరకు అప్లై చేయనటువంటి విద్యార్థులు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఏపీ సెట్స్ దరఖాస్తు గడువు పొడిగింపు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల, ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెట్స్కు ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపులకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అన్ని సెట్స్కు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు సమర్పించే గడువును జూన్ 15 వరకు పొడిగించినట్లు మండలి కార్యదర్శి బి సుధీర్ ప్రేమ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరి షెడ్యూల్స్ ఈ విధంగా ఉన్నాయి. మొదటగా ఎంసెట్. ఎంసెట్ రిజిస్ట్రేషన్ ఫీజు 500 చెల్లించాలి. 500 ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు, 1000 రూపాయల ఆలస్య రుసుముతో జులై 9 వరకు, 5000 ఆలస్య రుసుముతో జులై 17 వరకు, 10000 ఆలస్య రుసుముతో జులై 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆలస్య రుసుము లేకోకుండా అయితే జూన్ 15వ తేదీ లోపల ఎంసెట్కు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంసెట్ే కాదు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, ఎయిడ్ సెట్, లా సెట్, పిఈ సెట్, ఈ అన్ని సెట్లకు జూన్ 15వ తేదీ చివరి తేదీ. ఈ సెట్ విషయానికి వచ్చినప్పుడు, ఈ సెట్ ఫీజు 550, 1000 రూపాయల ఆలస్య రుసుముతో జులై 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఐసెట్ విషయానికి వచ్చినప్పుడు, రిజిస్ట్రేషన్ ఫీజు 550, 2000 రూపాయల ఆలస్య రుసుముతో మీరు జూన్ 30 వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. 5000 రూపాయల ఆలస్య రుసుముతో జులై 11 వరకు, 10000 రూపాయల ఆలస్య రుసుముతో జులై 18 వరకు ఐసెట్కు అప్లై చేసుకోవచ్చు. మరి మీ అందరికి కూడా తెలిసిందే, ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్ అనే ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక పీజీ సెట్. పీజీ సెట్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకైతే 500 రూపాయలు. 500 ఆలస్య రుసుముతో జులై 5 వరకు, 1000 రూపాయల ఆలస్య రుసుముతో జులై 16 వరకు, 2000 రూపాయల ఆలస్య రుసుముతో జులై 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక ఎడ్సెట్ అంటే బీఈడి కోర్స్ అనేది చేయాలనుకుంటున్నటువంటి వారు ఎడ్సెట్ అనేది రాయాల్సినటువంటి పరీక్ష. ఎడ్సెట్ రిజిస్ట్రేషన్ ఫీజు 600 అయితే ఎస్సీ ఎస్టీలకు 400 రూపాయలు. మరి 500 రూపాయల ఆలస్య రుసుముతో జులై 25 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇక లాసెట్ విషయానికి వచ్చినప్పుడు, రిజిస్ట్రేషన్ ఫీజు 750, పీజీఎల్ సెట్ 850 చెల్లించాలి. 500 ఆలస్య రుసుముతో జులై 7 వరకు, 1000 రూపాయల ఆలస్య రుసుముతో జులై 16 వరకు, 2000 రూపాయల ఆలస్య రుసుముతో జులై 25 వరకు సమర్పించవచ్చు. ఇక పీఈ సెట్ విషయానికి వచ్చినప్పుడు, రిజిస్ట్రేషన్ ఫీజు 850, ఎస్సీ ఎస్టీలు అయితే 650 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఇక 500 రూపాయల ఆలస్య రుసుముతో జులై 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మరి ఈ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, ఎయిడ్ సెట్, లా సెట్, పీఈ సెట్ వీటన్నిటికీ జూన్ 15 లోపల అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ జూన్ 15వ తేదీ దాటిపోయిన తర్వాత ఆలస్య రుసుముతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఇప్పటికీ చాలామంది విద్యార్థులు కోవిడ్ కారణంగా వీటికి అంటే ఈ సెట్స్కు అప్లై చేసుకోలేదు. మరి మీరు కూడా ఏదైనా ప్రవేశ పరీక్ష రాసి మీకు ఇష్టమైనటువంటి కోర్సులో మీరు జాయిన్ కావచ్చు. ఇక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష అనేది జులై 12వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మరి దానికి సంబంధించి, కరోనా ప్రభావంతో విద్యా సంవత్సరం కాస్త ముందుకు జరుగుతూ వస్తుంది. ఇందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఆర్ఏఓయు 2020 ఎంట్రన్స్ టెస్ట్ జులై 12న నిర్వహించనున్నట్టు వర్సిటీ అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షను ఏప్రిల్ 19న జరగాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 25వ తేదీ వరకు మరో అవకాశం కల్పించారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించాల్సిన డిగ్రీ మొదటి సంవత్సర పరీక్షలను జూన్ 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మరి దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం మీరు 0402368024 లేదా 241 లేదా 291 లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి మీరు వివరాలు అనేవి పొందవచ్చు. ఇక
ఇది యూనివర్సిటీ యొక్క అధికారిక వెబ్సైట్ వెళ్తే మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి కూడా ఉంటాయి మరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వివిధ కోర్సులు మీరు చేయాలనుకుంటే మరి జూన్ 25 లోపల అప్లై చేసుకొని జూలై 12వ తేదీ నిర్వహిస్తున్నటువంటి ప్రవేశ పరీక్షలో మీరు రాయవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రవేశ పరీక్షలకు కూడా జూన్ 15 అనేది చివరి తేదీ మరి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఇవి టోటల్ గా ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।